नमस्ते वेलकम टू पीटीवी न्यूज़ अपडेट चूदा बीजेपी राष्ट्र अध्यक्षुलु बंडी संजय राक तो गिरिजन तंडालो उद्रिक्तता परिस्थितुलु नेलकोन्नायि रैतुल भूमिलो कंपनी याजमान्यं अक्रमंगा सेटर एर्पाटु चेशारंटू विवादास्पद भूमिलो बीजेपी नायकुलु रणरंगं सृष्टिंचारु सूर्यापेट जिल्ला पेदवीडु ग्रामंलो गिरिजन भूमुलनु ग्लेड अग्रो कंपनी आक्रमिंचिंदनि गिरिजनुलकु आ भूमिपै अन्नि हक्कुलु उन्नायनि डिमांड् चेस्तू बीजेपी राष्ट्र अध्यक्षुडु संजय गिरिजन भरोसा यात्र चेपट्टारु ई नेपथ्यंलो कंपनी निर्मिंचिन कट्टडालनु बीजेपी कार्यकर्ता ध्वंसम चेशारु अड्डुकुन्न पोलीसुलपै राळ्ळ तो दाड़ी दिगारु ई क्रमंलो कोतडाडी एसपी सीआई राघवराव एसए वेंकटेड्लकु गायालु कावडंतो पोलीसुलु लाठी चार्ज चेशारु गुंडे संबंध व्याधులతో బాధపడే వారికి సేవలు అందించడమే లక్ష్యంగా కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా కృషి చేస్తోందని సొసైటీ జాతీయ అధ్యక్షులు మోహన్ అన్న అన్నారు జూబ్లీస్ లో నూతనంగా ఏర్పాటు చేసిన సిఎస్ఏ కార్యాలయాన్ని రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కేఎన్కే రెడ్డి కార్యదర్శి డాక్టర్ రాజీవ్ శ్రీధర్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన కార్యాలయంతో తమ సేవా కార్యక్రమాలను విస్తృతం చేయనున్నట్లు తెలిపారు రాష్ట్రంలో ఇప్పటికే 200 మంది వైద్యులు ఉండగా త్వరలోనే మరో 150 మంది వైద్యులు సభ్యులుగా చేరనున్నారని వెల్లడించారు To be today here in this way, in the sense, Cardiological Society of India, Telangana chapter was a, I mean, it has been a vibrant chapter throughout India. Unfortunately, we were not having an official office. That is the reason. Now, I think we are assembling here and celebrating this great moment today. By having our own property in this place in the form of Telangana Heart House. It is indeed a excited moment for all the CSI members. చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే అందరూ తెలుగులో నాడినట్టు నాలుగుడి ఉన్నట్టు పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అంటారు అట్లానే మా సొసైటీకి చాలా రకాల యాక్టివిటీస్ చేస్తున్నప్పటికీ కూడా ప్రత్యేకమైన మన ఓన్ స్థలము భవనము ఇల్లు లాంటివి లేకుండా పోయింది इन रोज गत पद सारे गत पदे वेरिय विधाल प्रयत्ना जरिए एदना जरगटा की टाइम वे जो कवसमु केएम के रेड्डी सार आध्र्यन स्थल को दी प्रत्येक हार्ट हाउस लेबल जी मन तेलंगाना स्टेट గుర్రంబోడు గిరిజన రైతులకు బీజేపీ అండగా ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. న్యాయం కోసం పోరాడితే గిరిజనులపై ప్రభుత్వం లాఠీలు జులిపించిందని ఆరోపించారు. గిరిజనులు ఆదివాసీల భూములు ఆక్రమిస్తే వాటిని స్వాధీనం చేసుకుని పేదలకు పంచిపెడతామన్నారు. గిరిజనుల ప్రతి కన్నీటి చుక్క రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పై ఎదురుదాడికి దిగుతుందన్నారు. పోడు భూముల విషయంలో సీఎం కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. మీరందరూ ఇష్టపడే సేవలాల్ మహారాజ్ మీద మనమందరం కూడా ప్రమాణం చేయాలి చేతమా చేతమా మనకు 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మైనారిటీలతోటి కలిపి మన రిజర్వేషన్ బిల్లు పాస్ కాకుండా చేసిన చంద్రశేఖర్ రావుకి బుద్ధి చెప్పాలంటే అది గుర్రం పోడు తాండాకెళ్ళి మీ అందరూ కూడా ప్రమాణం చేసి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మన మీటింగ్ పెట్టిడు సారు मुख्यमंत्री बीटर मंत्री आलोचि हुजूर नगर गिरीजन बीटर की भूमि वाली केसीआर आलोचा आलोचा मैं बुद्धि वाली ఎప్పుడూ అవకాశం వచ్చినా బరాబరి మనమందరం కూడా ఒకటే మాట మీద ఉంటారు మా లంబాడ సోదరులు గిరిజన సోదరులు ఒక్కసారి మాట ఇస్తే తప్పరు అందుకనే అన్న సంజయ్ మీ దగ్గర ఉంది దాంతో మీరు బుద్ధి చెప్పగలుగుతారు కాబట్టి టిఆర్ఎస్ కరెక్ట్ గా ఎన్నికల ముందు వస్తారో
ఒక 2000 ఇస్తారు ఒక బిర్యానీ ఇస్తారు ఒక మందు బాటిల్ ఇస్తారు దానికి లొంగిపోతున్నారు వద్దు వద్దు లొంగుతారా లొంగరు కదా ఏం చేస్తారు మీరు ఇలాగే అంటారు మత్తు మందులో మందు తాగేస్తారు ఓటేలు వేశారు కాబట్టి అది గుర్తు పెట్టుకోండి ఇక్కడి నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్ద దించాలి బీజేపీని అధికారంలోకి తీసుకోవాలి ఇంకొక 2 సంవత్సరాల్లో ఎందుకంటే ఈ 2 సంవత్సరాలు అనేక సమస్యల మీద మా భారతీయ జనతా పార్టీ పోరాడుతది మా సంజయ్ గారు ఆయన మంచి డైనమిక్ లీడర్ ఆయన కొట్లాడుతున్నారు పార్టీ కార్యకర్తలు లాట్ చార్జ్ చేస్తున్నారు బిడ్డ ఒక్కొక్క లాట్ంద పక్కకు ఒక్కొక్క గిరిజన పోసోదరేక కన్నీటి చుక్కలు కూడా రేపు రాబోయే రోజుల్లో నీకు గుణపాఠం చెప్తానని విషయాన్ని గుర్తు చేసుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ అధికారులుగా చేస్తున్న పోలీస్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఉన్నత అధికారులు కానీ భారతీయ జనతా పార్టీ మీకు వ్యతిరేకం కాదు ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శాశ్వతం కాదు టిఆర్ఎస్ పార్టీ శాశ్వతం కాదు ఇవాళ పేదల ఉసురు కోసుకొని ఎలా టిఆర్ఎస్ పార్టీ గుండెలకు కాంగ్రెస్ పార్టీ గుండెలకు మీరు మద్దతు అక్రమంగా రీసెండ్ చేసు హైకోర్టు ఉత్తర్వు ఉన్నప్పటికీ కూడా ఇలా గిరిజనులకు న్యాయం చేయకుండా ఇలా టిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఒత్తాసు వెళ్తే ఈ గిరిజన సోదరులు తరిమి కొడతారన్న విషయాన్ని ఒక్కసారి కొమ్ముగా చూడండి అధికారం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ ఈ రోజు సమాప్తం కాదు ఇవాళ ఈ రోజే ప్రారంభించడం మేం పేరు తర్వాత ఇక్కడ గిరిజన యువ తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు. ఖైరతాబాద్లోని ట్రాన్స్పోర్ట్ భవన్లో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మతో కలిసి ఉద్యోగ భద్రత పాలసీని ఆయన విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థ బాగుండాలని ఆకాంక్షిస్తూ సీఎం కేసీఆర్ సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. గతంలో ఉద్యోగులు అభద్రతా భావంతో పనిచేసేవారని పాత విధానాలను ప్రభుత్వం సవరించి నూతన నిబంధనలు తీసుకొచ్చిందని వెల్లడించారు. చేసి ఇవాళ ఎండి గారి చేతుల మీదుగా ఈ పాలసీ పేపర్ ని మనం విడుదల చేసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషం. ఆర్టీసీ చరిత్రలో గతంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్న మన గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇప్పుడు సాక్షాత్ ముఖ్యమంత్రి వర్యులుగా ఉండి వారి హామీతోని ఈ ఉద్యోగ భద్రతకు సంబంధించి ఒక ప్రధానమైన అంశంతో ఉద్యోగుల్లో కొంత ఆ రోజు అభద్రత ఉన్న సమయంలో జరిగిన సమ్మె విరమించే సమయంలో సమ్మె తర్వాత ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు అందరినీ పిలిచి ఉద్యోగస్తులను పిలిచి భోజనం పెట్టి అనేక వరాల జల్లు కురిపించారు. వాటన్నిటినీ కూడా ఒకటి తర్వాత ఒకటిగా నెరవేర్చుకుంది. ప్రధానమైన హామీ ఉద్యోగుల యొక్క భద్రతకు సంబంధించి ఈ రోజున దానికి సంబంధించిన పత్రాన్ని అఫీషియల్ గా రాజపత్రాన్ని మనం విడుదల చేసుకుంటాం. గతంలో ఉద్యోగుల్లో కండక్టర్లు గాని డ్రైవర్లు గాని శ్రామికులు గాని వీరిలో ఒక అభద్రత ఏంటంటే చీటికి మాటికి మమ్మల్ని సస్పెండ్ చేస్తారు, డిపోస్ పేరు పెడతారు, లేకపోతే మమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగిస్తారు, చిన్న చిన్న తప్పులకు కూడా మేము బలి కావాల్సి వస్తుంది అనే ఒక ప్రధానమైన బాధ వాళ్ళలో ఉండేది. దాన్ని ప్రతిబింబించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ చిన్న ఉద్యోగస్తులు ఆర్టీసీలో ఉన్నవాళ్లు వాళ్ళు కావాలని చేయని తప్పులకి వాళ్ళు బలైతా ఉన్నారు, కాబట్టి దీన్ని తప్పకుండా కూడా మనం పరిశీలించాలా, దీన్ని ఓవర్కమ్ కావాలా, ఆర్టీసీ ఉద్యోగస్తుల్లో భద్రత వచ్చే విధంగా చేయాలి, చిన్న చిన్న తప్పులకి మరి ఆర్టీసీ ఉద్యోగస్తులు ఉద్యోగాలు పోకూడదు అనే ఒక ప్రధానమైన లక్ష్యంతో గౌరవనీయులు మన మాన్యులు ముఖ్యమంత్రి వర్యులు ప్రధానంగా దీని మీద దృష్టి సారించి మమ్మల్ని అందరినీ కూడా కార్యముఖం చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో నిన్న జరిగిన బండి సంజయ్ గిరిజన రైతు భరోసా యాత్రపై సీఏ రాఘవరావు స్పందించారు. గిరిజన రైతు భరోసా పేరుతో పోలీసులపై అకారణంగా దాడులు చేశారని అన్నారు. జిల్లా అధ్యక్షుడు భాగ్యరెడ్డి నేతృత్వంలోని ఇదంతా జరిగిందని, షెడ్డును ధ్వంసం చేస్తున్న సమయంలో అడ్డుకున్న పోలీసులపై ఒక్కసారిగా రాళ్లతో విరుచుకుపడ్డారని పేర్కొన్నారు. కేవలం చిన్న సభని ఏర్పాటు చేసుకుంటున్నామని, రైతులకు భరోసా కల్పించి వెంటనే వెళ్లిపోతామని భాగ్యరెడ్డి పర్మిషన్ తీసుకుని పోలీసులపై అత్యంత పాశవికంగా రాళ్లదాడి చేయించడం దారుణమని అన్నారు. ఈ విషయంపై ఉన్నత స్థాయి అధికారుల సూచన మేరకు కొందరిపై కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. రైతు భరోసా యాత్ర చేపడతారని
ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బాబు భాగ్యరెడ్డి గారు మైక్ పర్మిషన్ తీసుకున్నారు. మైక్ పర్మిషన్ తీసుకొని అక్కడ ఒక డీసీఎం పెట్టి అక్కడ స్టేజ్లో డీసీఎం మీద మాట్లాడతారని, అక్కడికే రైతులందరూ వస్తారని వాళ్ళ దగ్గరతో వాళ్ళతో మాట్లాడి తర్వాత వాళ్ళకు భరోసా కల్పిస్తారని చెప్పి పర్మిషన్ తీసుకున్నారు. అయితే ఈరోజు హైదరాబాద్ నుంచి మరియు లోకల్లో కూడా లోకల్ నుంచి కూడా పబ్లిక్ వచ్చినారు. డైరెక్ట్గా ఎవరైతే పబ్లిక్ ఉన్నారో అక్కడ పోకుండా మధ్యలోనే ఒక 500 మీటర్ల దూరంలో ఆగి ఆ ల్యాండ్లో ఉన్న కొన్ని షెడ్ కట్టడాలు ఉంటే వాటి దగ్గరికి అటువైపు పోయి చూసుకొని తీసుకెళ్తానని చెప్పి బండి సంజయ్ గారిని అక్కడే ఆపి దించి అటువైపు తీసుకెళ్ళగా మొత్తం అందరూ ఒకటేసారి పరిగెత్తి అక్కడ ఒక షెడ్ ఉండే ఆ షెడ్ను కూలగొడుతున్నారు. అక్కడ మా వాళ్ళు పోలీస్ వాళ్ళు దాదాపు 30 మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఆపడానికి ప్రయత్నించగా ఆగకుండా రాళ్ళతోనూ మరియు రాడ్లతోని దాన్ని కూలగొట్టగా ఇంకా మేము కొంతమంది పోయి అందరం కలిసి వాళ్ళని ఆ షెడ్లో నుంచి బయట పంపించగా మీరెవరు మమ్మల్ని ఆపడానికి ఉద్దేశం అని చెప్పి అందరూ కలిసి మా మీద రాళ్ళ దాడి కురిపించినారు. రాళ్ళ వర్షంలో కురిపితే ఆ రాళ్ళ దాడికి మేము పక్కగా తప్పుకోవడానికి కూడా ఛాన్స్ లేకుండా మొత్తం రాళ్ళ దాడి కురిపించినారు. రైటీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి పీటీవీ న్యూస్.